ఖానాపూర్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ గుదిబండగా మారుతుందా పార్టీ నేతలు టికెట్ల పంచాయతీ అప్పుడే మొదలైందా ఢిల్లీ చుట్టూ నేతల ప్రదక్షణలు మొదలుపెట్టారా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడు పోటీ చేసి ఓడిపోయారు ఓటమి తర్వాత రమేష్ రాథోడు కమలం కండువా కప్పేసుకున్నారు ఇప్పుడు ఖానాపూర్ కాంగ్రెస్లో పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు ఈ నియోజకవర్గంలో ఆదివాసీలు లంబాడాల ఆధిపత్య పోరు ఉండటంతో ఎవరికి పగ్గాలు అప్పగించాలి అన్న దానిపై కాంగ్రెస్ లో తర్జన భర్జన జరుగుతోంది లంబాడ ఆదివాసీ వర్గాలు మాకంటే మాకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని రచ్చకెక్కుతున్నాయి రాబోయే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటి నుంచే లొల్లి మొదలు పెట్టారు ఖానాపూర్ కాంగ్రెస్ లో ముగ్గురు పోటీ పడుతున్నారు మొన్నటి ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ అభ్యర్థి చారులతా రాథోడ్ భరత్ చౌహాన్ వెడ్మ బొజ్జు లాబింగ్ చేస్తున్నారు చారులత భరత చౌహాన్ లంబాడ వర్గానికి చెందినవారు కాగా ఆదివాసి వర్గం చారులత భరత ప్రభుత్వ ఉద్యోగి ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు రమేష్ కూడా ఉట్నూరు జెడ్పీటీసీగా ఉన్న చారులత ఢిల్లీ వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిశారు అయితే ఈసారి ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలని వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేసుకుంటున్నారట ఇంద్రవెల్లి సభ ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బొజ్జు మరోవైపు పార్టీని నమ్ముకొని ఉన్న తనకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భరత్ చౌహాన్ ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన గ్రూప్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తుందో అన్నది ఆసక్తిగా మారుతోంది వేరే పార్టీలో తమకు అవకాశం వస్తుందంటే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా మంతనాలు చేస్తున్నారట పైగా ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది దీంతో పీసీసీ చీఫ్ దృష్టి సారించాలని కోరుతున్నారు నాయకులు ఖానాపూర్ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం ఆదివాసీ లంబాడా నేతల మధ్య వివాదం ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ మరి గతంలో పోటీ చేసిన లంబాడా వర్గానికి ఖానాపూర్ టికెట్ ఇస్తుందా లేక ఆదివాసీ నేతను ఎంచుకుంటుందో చూడాలి